బ్రిటన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించిందని, సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతుందని వివరించారు. ఈ కారణంగా ఈ నెల 23 వరకు ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. హలో, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని అన్నారు. ఇక కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతుందని వివరించారు. ఈ కారణంగా ఈ నెల 23 వరకు ఏపీ తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.